ఉమ్మడి నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలోని మహదేవనగర్లో వెలసి ఉన్న శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 27వ తేదీ నుండి మే 1వ తేదీ వరకు కుంభాభిషేక మహోత్సవాన్ని వేద పండితులచే అత్యంత ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఫౌండర్ చిట్టేటి పెరుమాళ్ మాట్లాడుతూ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని చిట్టేటి బండయ్యస్వామి ఆశీస్సులతో ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు. పట్టణంలోని భక్తులందరూ విగ్రహ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎం నారాయణస్వామి, ఎన్వి రమణయ్య, మోదుగుల రమణయ్య, బి సుబ్రహ్మణ్యం, సోమిశెట్టి వెంకట సుబ్బయ్య శెట్టి, టి గిరిచారి, చిట్టేటి రామదాసు, చిట్టేటి గజేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. స్వామికి కుంభాభిషేకం ఈ నెల 27వ తేదీ నుంచి మే 1వ తేదీ వరకు ఈ 5 రోజులు కుంభాభిషేకం మహోత్సవం జరుగుతుంది. 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామి కృప కటాక్షం పొందాలని, అదేవిధంగా స్వామి ఆశీర్వాదం పొందాలని, తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని 50 మంది భక్తుల్ని ఇచ్చేసి మొదటి రోజు కలిపి స్థాపన, రెండవ రోజు అభిషేకం, మూడో రోజు గ్రామోత్సవం, నాలుగో రోజు పుష్పాదివాసం, ఐదో రోజు స్వామి విగ్రహ ప్రతిష్ట, సాయంత్రం స్వామి వసంత కళ్యాణం. ఈ 5 రోజులు పూర్తి అవుతుంది. ఈ 5 రోజులు కూడా భక్తులందరూ స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు తీసుకొని ఈ 5 రోజులు కూడా అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి, పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయి. 50 మంది భక్తులు ఇచ్చేసి స్వామి తీర్థ ప్రసాదాలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నమః. విద్యారంగంలో అపార అనుభవంతో ఎందరో విద్యార్థుల ఆశయాన్ని నిజం చేసిన విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ డైరెక్టర్స్ డాక్టర్ ఎన్ సత్యనారాయణ కృష్ణమోహన్ గారుల ఆధ్వర్యంలో మన చిన్నారుల విద్యకు విలువలతో కూడిన పునాదులు అందించాలి అంటే ద బెస్ట్ చాయిస్ విశ్వసాయిస్ డాక్టర్ ఎస్ఆర్కే స్కూల్ ప్లే క్లాస్ టు 10th క్లాస్ మాగుంట లేఅవుట్ నెల్లూరు.